వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. ఓవైపు నారా లోకేష్ యువగలం, మరోవైపు పవన్ వారాహితో ప్రతిపక్షాలు అధికార వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రజల ముందు ఉంచడంతో వైసీపీలో కలవరం మొదలైంది. ఇదే సమయంలో పవన్ ఢిల్లీ వెళ్లటం, ఎన్డీఏ సమావేశంలో పాల్గొని ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పొత్తులపై చర్చ జరిగినట్టు వార్తలు రావడంతో జగన్లో టెన్షన్ నెలకొంది. ఢిల్లీలోనే ఉన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పవన్ను కలవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జనసేనానితో సమావేశం అనంతరం రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్తో భేటీ అనంతరం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు 100% ఉంటుందనే విశ్వాసం తనకు కలిగిందని అన్నారు. పవన్ను భీమవరం నుంచి పోటీ చేయాలని తాను కోరగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. బీజేపీ నేత మురళీధరన్తో పవన్ నిరంతరం టచ్లో ఉన్నారని అన్నారు. రఘురామ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో పవన్ మరోసారి భీమవరం నుంచే పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూడు పార్టీలు జత కలిస్తే భీమవరంపై అందరి దృష్టి పడనుంది. గతంలో అదే స్థానం నుంచి పవన్ పోటీ చేశారు. అయితే అప్పుడు పొత్తు లేకపోవడంతో ఓట్లు చీలిపోయి వైసీపీ గెలుపొందింది. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల ఓట్లను కలిపితే మెజారిటీ దాదాపు 45,000 పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పొత్తులో అక్కడ సునాయాసంగా విజయం సాధించవచ్చని రెండు పార్టీల నేతలు విశ్వసిస్తున్నారు. పవన్ పోటీ చేస్తే భీమవరంలో ఎక్కువ మెజారిటీ వస్తుందన్న అంచనాలు అందరిలోనే ఉన్నాయి. భీమవరం నుంచే ఆయన పోటీ చేస్తున్నారని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. ఒక దశలో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఒకవేళ పవన్ పోటీ చేయకపోతే రెండు పార్టీల నుంచి భీమవరం బరిలో నిలిచేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన భీమవరంలో బలంగా ఉందని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఆసక్తి చూపకపోయినా సీటు మాత్రం జనసేన ఖాతాలో ఉంటుందన్న విశ్వాసం ఆ పార్టీ క్యాడర్లో ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు 62,285 ఓట్లు పోలయ్యాయి. భీమవరం నియోజకవర్గంలోని 32% మంది ఓటర్లు పవన్కు మద్దతుగా ఓటేశారు. టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకు కూడా 3rd స్థానంలో నిలిచినప్పటికీ 54,037 ఓట్లు పోలయ్యాయి. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు 8,357 ఓట్లు అత్యధికంగా లభించాయి. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖాయమై పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీ వస్తుందని జన సైనికులు భావిస్తున్నారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. రెండు చోట్ల ఓడిన వ్యక్తి అంటూ పవన్ను అపహాస్యం చేసిన వైసీపీకి భీమవరం నుంచే పవన్ అఖండ మెజార్టీతో గెలిచి నోళ్లు మూయించాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. పైగా పవన్పై గెలిచానని చెప్పుకోవడమే తప్ప వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదని, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి కూడా పవన్కు రికార్డు మెజార్టీ సాధించేందుకు అనుకూలించే అంశమని స్థానికంగా ఉన్న జనసేన కేడర్ గట్టి నమ్మకంతో ఉంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత ఒక చోట పోటీ చేస్తారో రెండు చోట్ల పోటీ చేస్తారో స్పష్టత లేకపోయినప్పటికీ భీమవరం నుంచి బరిలో నిలవడం ఖాయమైనట్టనని తెలుస్తోంది. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.